Okay. बस అందరికి నమస్కారం. నేను జోగుల చెన్నై, అర్చన్ ఎస్పీ, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. ఈరోజు పట్టణంలో 144 సెక్షన్ విధించాల్సినది, ఎందుకనగా లగచెర్ల అనే గ్రామంలో, వికారాబాద్కి సంబంధించిన గ్రామంలో, అక్కడ ఎస్సీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ గవర్నమెంట్ టేకప్ చేస్తుందని చెప్పి అక్కడ వారం రోజుల క్రితం అక్కడ గొడవైంది. ఆఫీషియల్స్ మీద దాడి జరిగిన విషయం తెలుసు. దానికి సంబంధించి దానికి అగెనిస్ట్గా హిస్టరీ కాన్ఫరెన్స్ అయినటువంటి మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో కొంతమంది నాయకులు, కొంతమంది గ్రూపులు, కొన్ని పార్టీలు అక్కడ ఇష్యూని పురస్కరించుకొని ఇక్కడ మహబూబాబాద్ పట్టణంలో ఇష్యూ చేయాలని చెప్పేసి ఈరోజు మహాధర్నాకు పిలిపడం జరిగింది. దీనికి కేటీఆర్ గారు, దాని తర్వాత అన్ని పార్టీల నాయకులు మహాధర్నాలో పాల్గొనేటట్టు వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. దానికి నిరసనగా ఆ ఇష్యూ మనకు సంబంధం లేదు, మన జిల్లా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ పరిస్థితులు బాగలేవని చెప్పేసి ఇక్కడ వాళ్ళ పర్మిషన్ పెడితే మా పర్మిషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. దానికి ప్రతిగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ధర్నా చేస్తారని చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు కాబట్టి మేము కూడా దానికి అనుగుణంగా ఫోర్స్ని మొబిలైజ్ చేసుకొని ధర్నాలు చేయకూడదు, 144 సెక్షన్ విధించి వాళ్ళందరినీ ప్రివెంటివ్ అరెస్ట్ చేసేసి శాంతి భద్రతలను కాపాడడానికి జిల్లా ఎస్పీ సుధీర్ కేకన్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మేమంతా శాంతి భద్రతలు పరిరక్షించి మేమంతా రెడీగా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా మేమంతా కంట్రోల్ చేస్తాము. ఈ జిల్లా చాలా పీస్ఫుల్ జిల్లా. గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్, ధర్నాలు, మీటింగులు, పిఎం గారు వచ్చారు, సీఎం గారు వచ్చారు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎంతోమంది ప్రోగ్రామ్ వచ్చారు, పీస్ఫుల్గా జరిగారు, ఇక్కడ ప్రజలు సహకరించారు. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు కావు లేకుండా పోలీసు వారము అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నాం. కాబట్టి దీనికి ప్రజలంతా సహకరించాలి, మీడియా మిత్రులు సహకరించాలి. మనకు సంబంధించిన ఇష్యూ కాదు కాబట్టి మన ఏరియాలో దాని గురించి ఇక్కడ గొడవలు కావద్దనే ఉద్దేశంతో మేము ఈ ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తా ఉన్నాము. ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఇంకా ప్రెస్ మీట్ పెట్టారు, దాన్ని వాళ్ళు చేసే చర్యలు బట్టి మా చర్యలు కాబట్టి ప్రజలంతా సమయంతో పాటించాలా. ఇది మనకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఎక్కడనో కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి వికారాబాద్లో అయిన సంఘటన తీసుకొచ్చి ఆంధ్ర బార్డర్కు ఉన్నటువంటి హైదరాబాద్ డిస్టిక్ తీసుకొచ్చి ఇక్కడ అల్లర్లు సృష్టించడం అనేది ఇది ఉద్భవం కాదు, ఇది సంబంధించిన విషయం కాదు. కాబట్టి ప్రజలంతా దీన్ని మాకు సహకరించి ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా సహకరించాలని మేమందరికీ పథకం మీకు అందరికీ కోరుకుంటాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.